ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు రెడ్ వెల్వెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నాకు తెలిసింది చాలా మందికి ఫేవరెట్ కేక్ అయి ఉంటుంది అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన కేక్ రెసిపీ. మామూలుగా వేరే కేక్స్కి రెడ్ వెల్వెట్ కేక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వేరే కేక్స్కి బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ కానీ విప్ క్రీమ్ కానీ యూజ్ చేస్తాము లేయర్ కింద, కానీ రెడ్ వెల్వెట్ కేక్కి కంపల్సరీగా క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ యూజ్ చేయాలి. అందుకే మీకు బయట తిన్నప్పుడు కూడా ఆ రెడ్ వెల్వెట్ కేక్ మిగిలిన కేక్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది చల్లగా తింటేనే చాలా బాగుంటుంది. అండ్ అలాగే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను ఈ కేక్ ప్రిపేర్ చేసి ఇంట్లో నాతో కట్ చేయించారు కేక్. నేనంటే మా పిల్లలు కట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి పెద్ద థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు. మీరు ఇలాగే నేను సపోర్ట్ చేస్తుందండి. నేనైతే చాలా హ్యాపీగా ఈ కేక్ ప్రిపేర్ చేశాను. ఇదంతా కూడా మీకే డెడికేట్ చేస్తున్నాను. సో రెడ్ వెల్వెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. ఫస్ట్ కేక్ బేస్ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి మైదా 2 కప్స్ తీసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా గ్లాస్, నేను ఆ క్వాంటిటీ తీసుకున్నాను అండి. నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఈరోజు. అలాగే పౌడర్ షుగర్ 1.5 కప్. పౌడర్ షుగర్ అంటే ఏమీ లేదండి, మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోండి, అది 1.5 కప్స్. కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్. ఒకవేళ మీకు కోకో పౌడర్ యాక్చువల్గా వేయడం వల్ల మీకు కేక్ చాక్లెటీ టేస్ట్ వస్తుంది అండ్ రెడ్ కలర్ కొంచెం తగ్గిపోతుంది. ఒకవేళ మీకు రెడ్ కలర్ ఎక్కువ కనపడాలి అంటే కనుక కోకో పౌడర్ని కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా 1 టీ స్పూన్. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఇవన్నింటినీ కూడా కొంచెం జల్లించి పక్కన పెట్టుకోండి. మనకి జల్లించడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేద్దాము. దీనికి ఎగ్స్ తీసుకోండి, 3 ఎగ్స్ తీసుకుని దీన్ని బాగా విస్క్ చేయాలి. మనం వైర్ విస్క్తో చేసినట్లయితే మీకు చాలా టైం పడుతుంది. నా దగ్గర బీటర్ ఉంది, సో నేను బీటర్ యూజ్ చేశాను. మీకు కావాలంటే వైర్ విస్క్తో కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా మనకి ఎంత క్రీమీగా వచ్చిందో ఎగ్స్, అంతలా బీట్ అయ్యాక ఇప్పుడు ఇలా ఫ్లఫీగా వచ్చేసాక ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ వెనీ 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల మీకు ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఆయిల్ 1 కప్. ఆయిల్ కంపల్సరీగా ఇంత పడుతుందండి, మీకు అప్పుడే కేక్ మాయిస్ట్గా సాఫ్ట్గా వస్తుంది. అలాగే రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి రెడ్ వెల్వెట్ కేక్కి రెడ్ కలర్ వేయాలి. రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది, మీకు మార్కెట్లో దొరుకుతుంది, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి వేస్తే మీకు గట్టి ముద్దలా అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకవేళ మీకు గట్టి పడుతుంది అనిపించినప్పుడు పాలు వేసుకోండి. ఇప్పుడు నేను బీటర్తోనే ఒకసారి బీట్ చేస్తున్నాను. మీరు కావాలంటే కట్టింగ్ ఫోర్ మెథడ్ కూడా ఇప్పటి నుంచే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు కొంచెం గట్టి పడింది కాబట్టి నేను 1/2 కప్ పాలు తీసుకున్నాను. వేసుకొని బాగా ఇలా చూపించండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా లాస్ట్లో కట్టింగ్ ఫోర్ మెథడ్లో ఒక్కసారి ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎయిర్ ఇన్కార్పొరేట్ అవుతుంది కేక్కి, అప్పుడు కేక్ మీకు స్పాంజీగా వస్తుంది. ఇది ఈ కట్టింగ్ ఫోల్డ్ మెథడ్ అనేది కంపల్సరీ అండి. మీరు ఏ కేక్ ప్రిపేర్ చేసినా కూడా ఆ మెథడ్లో ఒకసారి మీరు కేక్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే చూసారు కదా, నేను పెద్ద బేకింగ్ ట్రే తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చెప్తున్నాను. ఒకవేళ మీరు బేకింగ్ ట్రే కనుక చిన్నదైతే కనుక క్వాంటిటీ అంతా కూడా తగ్గించుకోండి. ఇప్పుడు బేకింగ్ ట్రేకి కంపల్సరీగా చుట్టూరా ఆయిల్ అప్లై చేసి మైదాతో కోట్ చేసి నేను కింద అతుక్కోకుండా పార్చ్మెంట్ పేపర్ వేశాను. మీరు ఆయిల్ అప్లై చేసి మైదాతో కోట్ చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు కేక్ని అందులో వేసి 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో 50 మినిట్స్ వరకు బేక్ చేయండి. మీకు తీసుకున్న క్వాంటిటీ బట్టి బేకింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది లేదా తగ్గిపోతుంది. చూసారు కదా కేక్ ప్రిపేర్ అయిపోయింది. మీరేం వర్రీ అవ్వద్దండి, పైన అలా బ్రేక్ అయింది కదా అంటే కేక్ మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉండుంటే కనుక అలా క్రాక్ అయిపోతుంది. అందుకే ట్యాప్ చేయాలి కంపల్సరీగా. నేను ట్యాప్ చేశాను, అయినా కూడా ఎక్కడో ఒక ఎయిర్ బబుల్ ఉన్నట్టుంది, అందుకే నాకు క్రాక్ అయింది. ఏం వర్రీ లేదు, నేను ఇప్పుడు ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు నేను లేయర్ని కట్ చేసుకుంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా కేక్ మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఇది ఫస్ట్ కేక్ ఫ్రాస్టింగ్ అప్లై చేసే ముందు చాలా చల్లబడాలి. ఫుల్ కంప్లీట్గా ఆరిపోతేనే మనకి ఫ్రాస్టింగ్ అనేది అప్లై చేసినప్పుడు ఉంటుంది అన్నమాట, లేదంటే మెల్ట్ అయిపోతుంది. మనకి మనం చేసే విప్పింగ్ క్రీమ్ కానీ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ కానీ మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం నాకు పైన క్రాక్ వచ్చింది కదా, నేను అందుకని నేను రౌండ్స్ నేను పైన క్రాక్ కట్ చేసేస్తున్నాను.
ఇదంతా వేస్ట్ చేయనండి. మనం హ్యాపీగా తినేయచ్చు దీన్ని, లేదంటే మీరు బ్రెడ్ పుడ్డింగ్ కానీ ఏదైనా కూడా ట్రై చేసుకోవచ్చు. కేక్ పుడ్డింగ్ చేస్తారు కదా, అది కూడా ట్రై చేయొచ్చు. లేకపోతే ఉప్పుతే కూడా తినేయచ్చు. పైన లేయర్ వచ్చింది కదా, అది కూడా కట్ చేసి కేక్ని 2 లేయర్స్ కింద నేను డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి ఇప్పటికైతే ఏం చేయకండి, చల్లగా అయ్యే వరకు వదిలేసేయండి. కట్ చేసి వదిలేస్తే మీకు లోపల లేయర్ కూడా చల్లబడుతుంది అనమాట. సో కేక్ 2 లేయర్స్ కింద కట్ చేసి వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫ్రాస్టింగ్కి ఫస్ట్ బటర్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ బటర్. బటర్ కంపల్సరీగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇది 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1/4 కప్ బటర్ తీసుకొని దీన్ని బాగా స్మూత్గా అయ్యే వరకు విస్క్ చేయండి. ఇప్పుడు ఇందులో ఐసింగ్ షుగర్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఇది 1 కప్. ఒకవేళ మీ దగ్గర ఐసింగ్ షుగర్ లేకపోతే పౌడర్ షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఐసింగ్ షుగర్ ఏంటంటే చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట మనకి క్రీమ్ అనేది. పౌడర్ షుగర్ ఏంటంటే మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు మళ్ళీ జల్లించుకుంటూ ఉంటే కనుక మీకు వచ్చేది ఇంట్లో ఐసింగ్ షుగరే అవుతుంది. ఇది 1 కప్ కానీ 1/2 బ్యాచెస్ కింద వేసుకొని కలుపుకున్నాను. సో ఫస్ట్ 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా మళ్ళీ విస్క్ చేశాను. సో బటర్ మనకు ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చాక క్రీమ్ చీజ్ దొరుకుతుంది మీకు మార్కెట్లో, బ్రిటానియా క్రీమ్ చీజ్, అది 1 కప్ ఆ ప్యాకెట్ మొత్తం వేసేసాను. వేసి బాగా స్మూత్గా వచ్చే వరకు విస్క్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, బ్రిటానియా క్రీమ్ చీజ్ అని దొరుకుతుందండి మార్కెట్లో. చీజ్ స్ప్రెడ్ అనే చాలా దొరుకుతాయి, చీజ్ స్ప్రెడ్ కాదు క్రీమ్ చీజ్ అనే మీకు సపరేట్గా ఉంటుంది మార్కెట్లో బ్రిటానియా వాళ్ళది, అది తీసుకోండి. అది మీకు కొంచెం సాల్ట్గా అనిపిస్తుంది, సో అందుకని ఇప్పుడు కూడా ఈ ఫ్రాస్టింగ్లో అసలు సాల్ట్ వేయద్దు. అండ్ రెడ్ వెల్వెట్ కేక్ ఫ్రాస్టింగ్ మీకు ఎంత పౌడర్ షుగర్ వేసినా కొంచెం సాల్టీగానే ఉంటుంది. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఫస్ట్లో పౌడర్ షుగర్, ఐసింగ్ షుగర్ నేను 1 కప్ అని చెప్పాను కదా, మిగిలిన 1/2 కప్ కూడా వేసుకొని బాగా మళ్ళీ విస్క్ చేసుకున్నాను. బీటింగ్ ఎక్కువసేపు బీట్ చేయాల్సి వచ్చింది దీన్ని. చూసారు కదా క్రీమ్ చీజ్ లేయర్ ఎట్లా వచ్చిందో, ఇంత స్మూత్గా వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాము. విప్పింగ్ క్రీమ్కి అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీరు 1/2 డే వరకు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు లేయర్ కొంచెం గట్టిపడుతుంది కదా, పైన గట్టిగా ఉండే లేయర్ని మాత్రమే తీసుకోవాలి, లోపల లిక్విడీ ఉంటుంది అది వదిలేసేయండి. విప్పింగ్ క్రీమ్కి ఎప్పుడు కూడా క్రీమ్ చల్లగా ఉండాలి. అండ్ వీలైతే మీరు విప్ చేసే బౌల్స్ కానీ విప్ చేసే బీటర్ కానీ అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి ఒకసారి. అదే పెడితేనే మీకు విప్పింగ్ క్రీమ్ అనేది వస్తుందన్నమాట. సో విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకున్నాక ఇందులో కూడా 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోండి. సో నాకు క్రీమ్ ఫామ్ అవ్వడానికి నేను కింద మీరు చూసారు కదా ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాను ట్రే, ఎందుకంటే క్రీమ్ చల్లగా ఉంటేనే మనకు ఆ విప్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని నేను కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకొని విప్ చేసుకున్నాను. చూసారు కదా మనకి విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ క్రీమ్ చీజ్ని విప్పింగ్ క్రీమ్ని రెండింటిని కూడా మిక్స్ చేసుకోండి. ఓ ఐస్ బీటర్తో మిక్స్ చేసేయకూడదండి, మొత్తం విప్పింగ్ క్రీమ్ మొత్తం మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. సో మెల్లగా కటన్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా మిక్స్ చేసుకోండి. అంతే మనకి క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ రెడీ అయింది. ఇది కొంచెం టైం టేకింగే నాకు తెలుసు, రెడ్ వెల్వెట్ కేక్ చాలా టైం పడుతుందని చెప్పి, కానీ ఏం చేయలేము, చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కొని తినే కన్నా కూడా మీకు బయట వాళ్ళని తీసే చాలా కాస్ట్ ఉంటుంది రెడ్ వెల్వెట్ కేక్, మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లేయర్స్ ప్రిపేర్ చేసాం కదా, లేయర్స్ కింద కట్ చేసాం కదా కేక్ని, ఫస్ట్ లేయర్ని తీసుకొని దానిపైన ఇప్పుడు మనం ఈ క్రీమ్ చీజ్ అండ్ విప్పింగ్ క్రీమ్ ఫ్రాస్టింగ్ని అప్లై చేయండి. ఇప్పుడు దానిపైన సెకండ్ లేయర్ కూడా పెట్టి మొత్తం విప్పింగ్ క్రీము క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా పైన కూడా కవర్ అయ్యేలాగా మొత్తంగా కోట్ చేస్తాం. చూసారు కదా మొత్తం కోట్ చేసుకునేసాము. ఫస్ట్ లో మనకి కొంచెం కట్ చేసుకున్నాం కదా లేయర్స్, మీరు కావాలంటే దాన్ని పొడి పొడిగా చేసుకొని దీనిపైన మీ ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. అంతే ఎంతో ఈజీగా రెడ్ వెల్వెట్ కేక్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, తినడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఎంజాయ్ చేయండి, పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. అండ్ మీకు బేకరీలో దొరికే టేస్టే వస్తుంది. అండ్ నేనైతే ఈ కేక్ని మీ అందరికీ డెడికేట్ చేస్తున్నానండి, 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే నేను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలాగే నేను సపోర్ట్ చేస్తుంటారనుకుంటున్నాను, ఇలాగే నేను ఎంకరేజ్ చేస్తుండండి. సో ఈ కేక్ కూడా మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.